నమస్కారం. నిన్న కాంగ్రెస్ నాయకులు మా మాజీ మంత్రులు సీనన్న గారి మీద మరియు మా కౌన్సిలర్ మీద మాట్లాడడం చాలా దారుణం. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు గతంలో బాలమూరు ఎట్లుండే, ఎప్పుడు ఎట్లుండాలి, ఎప్పుడు ఎట్లుందో చిన్న పిల్లల్ని అడిగితే కూడా చెప్తారు. మీరు అభివృద్ధి జరగలే అంటున్నారు కదా, మీరు ఒకసారి చూడండి. మీరు అసలు రోడ్ల మీద తిరుగుతున్నారా, ఇక్కడ ఏం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి. గతంలో మామూలుగారు ఎట్లుండే, 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో, ఆకాశానికి భూమికి ఉన్న తేడాగా మా రాష్ట్ర మంత్రివారు సీనన్న గారు, మాజీ మంత్రి సీనన్న గారు ఈరోజు మామూలుగారిని అంత అభివృద్ధి చేశారు. మీకు చెప్తున్నాం, గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాం, మాజీ మంత్రులు సీనన్న గారు ఎన్ని వందల కోట్లు ఇచ్చిండో దానికి రెట్టింపు నువ్వు తీసుకురా, అభివృద్ధి చేయి, మీకు మేము అందరం సహకారం చేస్తాం. ఇప్పుడు నెల రోజులే మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి కనీసం మా వార్డులో 100 కోట్ల వార్డులు పనులు స్టార్ట్ అయినాయి, దాన్ని ఆపించరు, ఆపేయకండి. మీరు ప్రారంభం చేయండి, దాన్ని పని పూర్తి చేయండి. మీరు రాండి, మీరు రిబ్బన్ కట్ చేయండి ఓపెనింగ్కు, మేమందరం సహకరిస్తాం, సన్మానాలు చేస్తాం మీకు. అంతేగాని అభివృద్ధి జరగలేదన్న మాటకు చాలా దారుణం. అదేవిధంగా ప్రజలతో ఎన్నుకోబడిన మా కౌన్సిలర్ని చాలా అవమానించరు, మా గడప కాకొచ్చి అడుక్కుంటారని అవమానించరు. అది మీరు అందరు క్షమాపణ చెప్పాలి. మా కౌన్సిలర్ అంతా నిజాయితీగా ఉన్నాం, ఒక పట్టుబడి ఉన్నాం. మీకు ఏం చేయాలో మా కౌన్సిలర్ ద్వారా చూపిస్తాం. మీరు అనుకున్నారు కదా మేము ఏదో ఇదవుతామని, మా కౌన్సిలర్లే మీకు బుద్ధి చెప్పడం చేస్తాం కాబట్టి ఇది మాటకు మా కౌన్సిలర్ ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.